నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన నారాయణ శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదటి నాలుగు పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో ఐదవ పద్యంతో మీ ముందుకు వచ్చినాను ముందుగా పద్యమును చూద్దాం సదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపంచాలంగ మదిలో మదిలోపాయక నిన్ను నిల్పదగున్ ఆ మర్మంబు వీక్షింపడే మొదలన్ గాడిద చారు గంధ వితతుల్ మోవంగ శక్యంబె కాక అది సౌరభ్య పరీక్ష చూడ కుశలే అవ్యక్త నారాయణ మరొక్కసారి చదువు పెక్కులు సంగ్రహించి పిదపంచాలంగ మదిలో నిల్పదగున్ ఆ మర్మంబు వీక్షింపడే మొదలన్ గాడిద చారు మోవంగ శక్యం కాక అది సౌరభ్య పరీక్ష కుశలే అవ్యక్త నారాయణ అవ్యక్త నారాయణ ఓ నారాయణ చదువుల్ పెక్కులు సంగ్రహించి మొదలన్ ముందుగా మొదటగా మనిషి చదువుల్ పెక్కులు సంగ్రహించి అనేక రకాలైనటువంటి విద్యలను చాలా విద్యలను సంగ్రహించి నేర్చుకొని అభ్యసించి చదువులెన్నింటినో చదువుకొని పిదపన్ ఆ తర్వాత చాలంగా సుజ్ఞాని అయి చాలంగా సుజ్ఞాని అయి చాలినంత కావలసినంత జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడై మంచి జ్ఞానాన్ని పొందినటువంటి వాడై ముందుగా అనేక చదువులను అభ్యసించి నేర్చుకొని ఆ తరువాత చాలా జ్ఞానవంతుడైపోయి సరిపోయినంత జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా మదిలో పాయక నిన్ను నిల్పదగున్ అటువంటి మానవుడు తన యొక్క మనస్సులో పాయక నిన్ను నిల్ప తగున్ మరి తగు రీతిలో తగు విధంగా నిన్ను తన యొక్క మనస్సులో నిలుపుకోవడం అనేటటువంటిది ఉచితము అవుతుంది యుక్తము అవుతుంది అది సరి అయినది అవుతుంది మనిషి ఎన్ని చదువులు చదివినా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా తన యొక్క మనస్సు లోపల నిన్ను స్మరించడం అనేటటువంటిది యుక్తం అవుతుంది నీ యొక్క నామస్మరణ చేయడము నీ యొక్క పాద ధ్యానాన్ని చేయడము అనేటటువంటిది అది యుక్తం అవుతుందయ్యా నారాయణ కానీ మనిషి ఆ మర్మం వీక్షింపడే ఆ రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడయ్యా ఎన్నో చదువులు చదువుతున్నాడు ఓ నేను గొప్ప జ్ఞానవంతుని అని విర్రవీగుతున్నాడు కానీ మరి తన యొక్క మనస్సులో అందుకే ధూర్జటి గారు అంటారు చింతాకంతయు చింత నిల్పడు కదా అని చెప్పి మరి చింతాకంత మనస్సును కూడా ఆ యొక్క భగవంతుని మీద కేంద్రీకరించడంలో విఫలమవుతున్నాడు మానవుడు మరి మొదలన్ గాడిద మరి గా ఒక గాడిద చారు గంధ వితతుల్ మోవంగ శక్యంబే చారు గంధ వితతుల్ మోవంగ శక్యం శక్యంబే మంచి సువాసన కలిగినటువంటి వస్తువులు ఎన్నింటినో మోయడానికి శక్యంబే అది సామర్థ్యం కలిగి ఉంటుంది మంచి శక్తి కలిగి ఉంటుంది గాడిద సువాసన భరితమైనటువంటి వస్తువులను తీసుకొని పోవడానికి దాని దగ్గర శక్తి ఉంది కానీ కాక అలా కాకుండా అది సౌరభ్య పరీక్ష చూడ కుశలే మరి అది తీసుకుపోయేటటువంటి వస్తువులలో ఉండేటటువంటి ఆ యొక్క సౌరభ్యాన్ని ఆ యొక్క సువాసనను పరీక్ష కుశలే ఆ యొక్క సువాసనను గ్రహించగలిగేటటువంటి సామర్థ్యము చతురత చతురత దానికి ఉన్నాయా లేవు ఒక గాడిద ఏ విధంగా అయితే వస్తువులను మోసుకొని వెళ్ళి ఆ వస్తువులో ఉండేటటువంటి సువాసనను అగ్రాణించలేకపోతుందో ఆ సువాసనను గుర్తుపట్టలేకపోతుందో ఆ విధంగానే మనిషి ఎన్ని చదువులు చదివినా కూడా మరి ఆ ఆ మనిషి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా చదువులు చదివి జ్ఞానం సంపాదించుకున్నా కూడా భగవంతుణ్ణి దర్శించుకోలేనటువంటి వాడు నిజమైనటువంటి జ్ఞానవంతుడు కాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ బమ్మెర పోతన గారు మరి ఏ విధంగా అయితే తిలలోపల తైలం దాగి ఉంటుందో తిలలో తైలం దాగి ఉన్నటువంటి విధంగా భగవంతుడు ప్రతి ఒక్క జీవి ఆత్మలో పరమాత్ముడు అనేటటువంటి వాడు కొలువుదీరి ఉన్నాడు మరి అందుకే అంటారు పెద్దలు ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలము అవును అని కాబట్టి మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే మరి మరుజన్మ అనేటటువంటిది లేకుండా ఉంటుంది మనిషి మోక్షాన్ని పొందగలుగుతాడు మరి ఏ విధంగా గాడిద సువాసన భరితమైనటువంటి వస్తువులను మోసుకొని పోతుంది కానీ ఆ సువాసనను గుర్తుపట్టలేదు మనిషి ఎన్నో చదువులు చదివినప్పటికీ కూడా భగవన్నామ స్మరణ చేయనప్పుడు మరి ఆ యొక్క చదువులన్నీ కూడా వ్యర్థములే అంటున్నారు బమ్మెర పోతన గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదము